हाय फ्रेंड्स, वेलकम टू बिजनेस ऐडियास इन तेलुगु चैनल। फ्रेंड्स, नेनु चेसे प्रती बिजनेस वीडियो इनफर्मेशन मिस काकुंडा मीरु चूडालंटे मोदट ना चैनल नी सब्सक्राइब चेसुकोनी पक्कने उन्न बेल सिंबल नी प्रेस चेयंडी। इवाळ मीकु ओक सूपर अंटे सूपर बिजनेस कांसेप्ट तीसुकोनि वस्तुन्नानु। ఇప్పటి వరకు యూట్యూబ్లో ఈ బిజినెస్కి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ ఎవరూ ప్రొవైడ్ చేయలేదు. సో నేను కంప్లీట్గా ఈ బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేయాలి, అసలు కంప్లీట్గా ప్రాఫిట్ ఎలా ఉంటుంది, దీనికి సంబంధించినటువంటి సీడ్ ఎక్కడ దొరుకుతుంది, అన్ని వివరాలు కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో ఫ్రూట్లో కింగ్ అయినటువంటి డ్రాగన్ ఫ్రూట్ గురించి, దాని ఫార్మింగ్ గురించి, హార్వెస్టింగ్ వరకు కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే టోటల్గా మనకి ఈ డ్రాగన్ ఫ్రూట్కి సంబంధించి కల్టివేషన్ ఎలా చేయాలి, అంటే ఫార్మింగ్ ఎలా చేయాలి, అలాగే దీనికి సంబంధించినటువంటి హార్వెస్టింగ్, అంటే ఫ్లవర్స్ ఇలా ఏర్పడిన తర్వాత ఒకసారి చూడండి, ఇదే డ్రాగన్ ఫ్రూట్ ఇలా రెడీ అవుతుంది. ఇవి జూన్లో మనకి కంప్లీట్గా హార్వెస్టింగ్కి రావడం జరుగుతాయి. సో మనకి ఇది కల్టివేషన్ చేయాలి అంటే మనం సీడ్స్ని ఎక్కడ పర్చేస్ చేసుకోవాలి, అసలు వీటిని ఎట్లా ఫార్మింగ్ చేయాలి, దీని సెటప్ ఏంటి, అసలు స్తంభాల్లాగా పెట్టినారు కదా, ఇది ఎందుకోసం పెట్టినారు. ఈ డ్రాగన్ ఫార్మింగ్కి సంబంధించి ఆల్రెడీ డ్రాగన్ ఫార్మింగ్ చేస్తున్నటువంటి తురక పెంచులయ్య గారితో మనం ఇప్పుడు మాట్లాడి కంప్లీట్గా డ్రాగన్ ఫార్మింగ్ గురించి తెలుసుకుందామా. సో ఫ్రెండ్స్, ఒకసారి ఇక్కడ చూడండి, తురక పెంచులయ్య గారు ఈయనే. సో ఆల్మోస్ట్ ఆల్ ఈ డ్రాగన్ ఫార్మింగ్ అనేది చేస్తున్నారు. నమస్కారం అండి తురక పెంచులయ్య గారు. సార్, ఇప్పుడు ఈ డ్రాగన్ ఫార్మింగ్ చేస్తున్నారు కదా, ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? నేను 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్. 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. సో ఇది కంప్లీట్ గా ఎన్ని ఎకరాల్లో ఇప్పుడు వేస్తున్నారు సార్? ఇప్పుడు 1 ఎకరం ఉంటుంది సార్. ఇది ఒక 1 ఎకర్ ఉంటుంది. ఎకరా 10 సెంట్లు ఉంటుంది. సో దీంట్లో మొక్కలు ఎన్ని నాటున్నారు? దీంట్లో 2000 మొక్కలు నాటుండ. 2000 మొక్కలు అంటే మనము 1 ఎకరాలో సుమారుగా 2000 మొక్కల వరకు నాటచ్చు. సో ఒక మొక్కకి ఎంత సార్? 10 ఫీట్ సార్? 10 ఫీట్ పెట్టున్నా సార్. ఎటు పక్క చూసినా 10 ఫీట్ 10 ఫీట్స్ మనకు ఉంటుంది. సో ఈ మొక్కలు ఆల్రెడీ నాటి మీరు ఎన్ని రోజులైంది? ఈ మొక్కలు నాటి 2 సంవత్సరాలు పూర్తయింది సార్. 2 సంవత్సరాలు పూర్తయింది. సో ఈ మొక్కల్ని మీకు సప్లై చేసింది ఈ సార్ వాళ్ళే కదా సార్? సార్, మీది కామాక్ష నర్సరీ మట్టింపాడు ఆమంచంద నెల్లూరు డిస్ట్రిక్ట్. టోటల్ గా అసలు ఫస్ట్ సార్, 2 సంవత్సరాల కిందట మొదట మీరు ఫార్మింగ్ చేయడానికి మొక్కల్ని కొన్నారు. సో అవి ఎంత పొడుగులో ఉన్నాయి? అప్పుడు ఎంత సార్? 1 ముక్కాలు అడుగు ఉంటుంది. 1 ముక్కాలు అడుగు. సో ఫస్ట్ మొక్కలు 9 అంగుళాలు. సో మొదట మీరు మొక్కల్ని తీసుకొని వచ్చారు కదా, తెచ్చిన తర్వాత ఫస్ట్ ఏం చేశారు దీనికి బిఫోర్ గా? శుద్ధంగా 2 మాటలు దున్నాను. దున్నిన తర్వాత సాళ్లు పెట్టేసి గుంతలు దవ్వాను. గుంతలు దవ్వి స్తంభాలు తెచ్చి నాటుకున్నాం. నాటుకొని ఇంకా వాటి పైన కమ్ములు గిమ్ములు ఎన్ని అమర్చుకొని ఈ పెరిగే కొన్ని టైర్లు అవి అమర్చుకొని ఎక్కించాము సార్. ఇప్పుడు స్తంభం పెట్టారు కదా, ఇది ఎన్ని అడుగులు స్తంభం? 7 అడుగులు. 7 అడుగులు భూమి లోపలికి ఎంత లోతుంది? 2 అడుగులు. 2 అడుగులు లోతుకు పెట్టారు. సో పెట్టే ముందర కింద ఏమైనా ఎరువు వేసారా? ఎరువు, యాప పిండి. ఎరువు అంటే ఎరువులు ఏమేమి ఉంటాయి? మామూలు పశువుల ఎరువు తెచ్చుకో. వేపండి కలిపి అంటే ఆవు పేడ తర్వాత వచ్చేసి వేపపిండి రెండు మిక్స్ చేసి ఎన్ని అడుగులు తగ్గారు? తవ్వింది 2.5 అడుగు దిగుంది స్తంభం. 2.5 అడుగు ఉంది లోనకి. ఓకే, పైన పోతే 4.5 అడుగు ఉంటుంది పైన. అదే సార్, ఇది మొత్తము 7 అడుగులు 2.5 అడుగులు 6 అడుగు వరకు ఎరువు మొత్తం పూడ్చుకొని పైన పోసుకొని పైన పెట్టాలి మొక్క కూడా. మొక్క ఎంత లోతులో పెట్టాలి? మొక్క ఎంత? 3 అంగుళాలు. 3 అంగుళాల లోతు మాత్రం మొక్క పెట్టాలి. సో మీరు పెట్టినప్పుడు మొక్క సైజ్ ఎంత ఉండింది? మొక్క సైజ్ 9 అంగుళాలు. 9 అంగుళాలు. సో సార్, ఇక్కడ ఒక టైర్ సెటప్ చేస్తున్నారు కదా, ఇలా ఎందుకు ఇది టైరు? ఆ టైర్ ఉంటేనే అవి పైకి వచ్చి ఇలాగా వచ్చేస్తాను. నిలబడతాయి. ఆ నిలబడేదానికి ఆ కమ్ములు పెట్టుకొని టైర్ పెట్టుకొని వాటిని ఎక్కిస్తాం సార్. ఒక మొక్కేనా ఇక్కడ పెట్టింది? 3-4 అంటే ఇది కదా. ఇక్కడ 1, 2, 3, 4. సో ఇలా కంప్లీట్గా 4 పక్కలు అంటే ఇంత లోతు సుమారు 3 అంగుళాలు. 3 అంగుళాలు లోతుగా ఈ మొక్కల్ని నాటారు. సో ఇది నాటి సుమారుగా 2 ఇయర్స్ అయింది. 2 ఇయర్స్ అయిన తర్వాత ఇప్పుడు సుమారుగా ఎన్ని, 5 ఫీట్ పెరిగిందా? అంతే, దాని మోయన వచ్చేసి ఆ పైన ఇట్లా ఆలబడిపోతుంది. ఓకే సార్, ఇప్పుడు మొక్క ఎంత కాస్ట్ పడింది మీకు? మొక్క 50 రూపాయలు లెక్కన. 50 రూపాయలు లెక్కన పడింది ఫస్ట్. సో మీకు సుమారుగా 2000 మొక్కలు కదా మీరు నాటింది, అంటే మీరు ఇప్పుడు ఈ స్తంభానికి 4 మొక్కలు ఉన్నాయి. అవును. అట్లాగే ఒక స్తంభానికి 4 మొక్కలు లెక్కన ఎన్ని స్తంభాలు టోటల్గా? 420 స్తంభాలు. 420 స్తంభాలు ఇంటూ 4 అంటే సుమారుగా 2000 మొక్కల వరకు మీరు నాటారు. సో ఈ స్తంభాలకైతే ఏంటి, మొక్కలకైతే ఎంత ఖర్చు అయింది మీకు?
పొలం ఒక ఎకరా కాకుండా పొలం కాకుండా మామూలుగా ఈట్ వరకే ఖర్చు స్తంభంకి స్తంభంకి మొక్కకి వేప పిండి ఎరువు మొక్క స్తంభము ఈ టైర్లు ఎక్కడ దొరుకుతాయి సార్ మనకి టైర్లు బయట కొనుక్కుంటాం అంటే పనికిరాని టైర్లే కదా పనికిరాని టైర్లు అంటే ఒక 20 రూపాయలు అయితే టైర్ వస్తుంది టైర్లు కొనుక్కుంటాం దాంతో కూడా కాస్ట్ కలిపేనా ఇది ఆ దాంతో కూడా సో ఇది నాటిన తర్వాత ఇంకా ఇవి పెరిగిన కొద్దీ మనం దానికి సంబంధించి ఇవి కట్టాం బరువు మోసేదానికి ఆ స్తంభానికి మనం పోయించుకున్నప్పుడు హోల్ వేయించుకోవాలి ఇటు ఒక పైపు సార్ ఇది ఎన్ని అంగుళాలు అది 24 అంగుళాలు ఇది 24 అంగుళాలు ఇది అది ఎంత 24 అంగుళాలు పొడవు ఎంత ఇది పొడవే పొడవే 10 mm ఆ 10 12 ఇది 10 mm 12 mm సో ఇట్లాంటి రెండు కమ్ములు వచ్చేసి స్తంభం కొనేటప్పుడే మనం ఇక్కడ ఇక్కడ హోల్ ఏంచి ఇటొకటి ఇటొకటి పెట్టిచి దీని మీద టైర్ సెట్ చేసి కమ్మితో కట్టేయాలి కమ్మితో కట్టేసి తర్వాత ఈ మొక్కలు మనకు వచ్చినప్పుడు దాని లోపల నుంచి ఇలా వేయాలి సార్ లోపల నుంచి వచ్చేస్తాయి ఇలా వేయాలి సో ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఇవి 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది 2 ఇయర్స్ అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్ ఇవన్నీ కూడా 2 ఇయర్స్ కంప్లీట్ అయింది సో మీకు సుమారుగా 4.5 లక్షలు అంటే స్తంభాలకి అయితే ఏంటి టైర్కి అయితే ఏంటి ఒక మొక్క 50 రూపాయలు లెక్కన అంతా ఎరువు అంతా కలిపి 4.5 లక్షలు అయింది 2 సంవత్సరాల కింద పెట్టారు సో మనకి ఇంకేమైనా మెయింటెనింగ్ ఉంటుందా మెయింటెనెన్స్ అంటే సంవత్సరానికి ఒక 30 నుంచి 40 వేల రూపాయలు అవుతుంది ఏం ఖర్చు ఉంటుంది సార్ ఎరువు ఎరువే 3 సూర్లు పోసుకోవాలి సంవత్సరానికి అంటే ఎట్లా ఇప్పుడు మీరు అన్ని పూర్తి చేస్తారు దీని మీద వేస్తారు పైన వేసేస్తారు పైన వేసేస్తారు ఇంకా కావాలంటే ఈ మట్టి చేసి కప్పేయడం మట్టి కప్పేయడం సో ఓన్లీ ఎరువు వరకు మందులు ఏమైనా వేయాలా సార్ వీటికి మందులు అయితే నేనేం వాడడం లేదు ఇది కాకపోతే ఇది జీవామృతము జీవామృతం అలాంటి పోసుకుంటాను జీవామృతం జీవామృతం స్ప్రే చేయాలంటే కొంచెం కష్టం ఎట్లా అంటే దాన్ని ఫిల్టర్ చేయాలి లేకుంటే స్ప్రేలో దిగదు ఓకే అందువల్ల ఏంటంటే తయారు చేయడం మొదలలో పోసేస్తా సార్ అసలు ఈ డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ ఎందుకు చేయాలనిపించింది మీకు ఎలా తెలుసు కొత్తగా చేయాలి యూట్యూబ్లో చూసినాను యూట్యూబ్లో చూసే నేను చేయడం ఓకే తర్వాత మొక్కల కోసం ఆడ ఆడ తిరిగి మీకు ఎవరు ట్రైనింగ్ ప్రొవైడ్ చేయలేదా ఎవరికి ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు ఇంతకుముందు చిన్నప్పుడు సేద్యం చేసిండే 40 ఏళ్ళ క్రితం అంటే ఈ డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ చేయాలి అంటే ఎటువంటి అనుభవం అనేది అవసరం లేదు అవసరం లేదు కాకపోతే ఎట్లా ఫార్మింగ్ చేయాలి అనేది తెలుసుకొని దిగితే మనకు బాగుంటుంది మొక్కలు తీసుకున్న కాడే ఊళ్ళో చెప్తారు సార్ వాళ్ళే మీకు కంప్లీట్ గా ఎట్లా ఫార్మింగ్ చేయాలి ఏంటి దాని మొక్కను ఎట్లా జాగ్రత్త తీసుకోవాలి వాళ్ళే చెప్తారు సో దగ్గరుండి చెప్పారు ఇప్పుడు సుమారుగా 2 వేల పైన వాటిలో అన్ని వచ్చే ఏమైనా పాడైనాయా ఏమి పోల సో ఇప్పుడు మనకి ఎప్పుడు వస్తుంది ఇది జూన్ నుంచి డిసెంబర్ దాకా ఉంటుంది కదా సార్ నేను అనింది మనం మొక్కను వేసి మొక్క వేసిన పాట ఇప్పుడు మనం జూన్లో నాటుకున్నాం అనుకో జూన్లో నాటుకుంటే మళ్ళీ జూన్కి జూన్ టు జూన్ సంవత్సరంలో కాపు వచ్చేస్తుందా మనకి సో ఇంకా మళ్ళీ మొక్కలు ఇదే మొక్కలే కంటిన్యూ చేయాలి మళ్ళీ మనం నాటాలి ఇంకేమీ అక్కర్లే ఒక్కసారి నాటితే ఎన్ని రోజుల వరకు మనకి వాళ్ళు చెప్పడం 20 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళు కూడా ఉంటాయని చెప్తుంటారు ఇక మనం మెయింటెనెన్స్ బట్టి సంవత్సరానికి ఒకసారి కాపు వస్తుంది సో ఈసారి మీరు ఎంత కాపు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఒక ఎకరా మీద మనకి ఎన్ని టన్నుల డ్రాగన్ ఫ్రూట్ వస్తుంది సంవత్సరం ఒక 4 టన్నులు రావచ్చు అనుకుంటున్నా 4 టన్నులు సో మనకి ఎంత కాస్ట్ ఉంది సార్ పోయిన సంవత్సరం ఒక టన్ను కూడా రాలా ఒక 80 వేలు ఫస్ట్ స్టార్ట్ ఆదాయం చెప్తున్నారు ఆదాయమే ఓకే దానికి వచ్చింది ఆదాయం కాదు దానికి వచ్చిన డబ్బులు దానికి వచ్చిన డబ్బులు మనం పెట్టిన దానికి వచ్చిన డబ్బులు వచ్చిన డబ్బులు ఓకే ఈ సంవత్సరం ఒక 3 లక్షల నుంచి 4 లక్షల దగ్గర రావచ్చు ఎన్ని టన్నులకి ఒక టన్ను వస్తే 1 లక్ష రూపాయలు వచ్చినట్టే టన్నుకు 1 లక్ష మిగులుతుంది మనకి ఖచ్చితంగా సో మీకు దీని మొత్తం మీద ఎన్ని టన్నులు రావచ్చు ఒక 4 టన్నులు రావచ్చు అంటే ఈ 4 టన్నుల్లో 4 లక్షలు వస్తే మనకు అయిన ఖర్చును తీసేయంగా మనకి సుమారుగా ఒక 3 లక్షలు మిగతా అంటే సంవత్సరానికి పెట్టుబడి పెట్టిన డబ్బులు 2వ సంవత్సరంలో వచ్చేస్తాయి 2వ సంవత్సరంలో ఓకే సో ఆ తర్వాత వచ్చింది ఆదాయము లేదంటే లేదు మనం చేసుకునే లేకుండా ఎందుకు పోద్ది సార్ మొక్క పాడయ్యేది ఉండదు కదా అటకాదులే మనం వదిలేస్తే ఉందా ఓకే ఎంత మంది లేబర్ కావాల్సి వస్తుంది సార్ దీనికి లేబర్ అక్కర్లేదు ఓకే వాటర్ ఎప్పుడెప్పుడు పెట్టాలి వాటర్ మాత్రం జాగ్రత్తగా ఎత్తుకోవాలా పైన ఎక్కడ నీళ్లు కనపడకూడదు నీళ్లు కనపడితే పాచిపోద్ది ఓకే ఎప్పుడెప్పుడు పట్టుకోవాలి మనం ఎన్ని రోజులకు ఒకసారి వాటర్ ఒక వారానికి
ఒకసారి ఒక రెండు గంటలు మూడు గంటలు ఎత్తుకుంటే చాలు. మొత్తం నింపేయాలా సార్ కంప్లీట్గా? ఎట్లాగా వదిలేస్తే ఆ నీళ్లు అడుగు గోటల్లో పోయి ఆ భూమిలోకి పోతుంటే నిమ్మైపోద్ది మొత్తం. అప్పుడు ఆపేయడమే. అప్పుడు ఆపేయాలి. సో వాటర్ వారానికి ఒక రెండు గంటలు వాటర్ వదిలితే చాలు. చాలు. ఇంకా మనం ఎరువు ఎప్పుడెప్పుడు వేయాలి? ఎన్ని రోజులు? ఎరువు మూడు దఫాలుగా వేసుకోవాలి. సంవత్సరానికి మూడు సార్లు అంటే మూడు నెలలకి నాలుగు నెలలు. నాలుగు నెలలకి మూడు నెలల రెండు రోజుల నుంచి నాలుగు నెలల ఆ మధ్యలో ఒకసారి వేసుకుంటుండాలా. ఇప్పుడు వేసిన ఎరువు రేపు మళ్ళీ జూన్కి వేసుకోవాలి. జూన్కి వేసుకుంటే సరిపోద్ది. వాడి దాకా పోసినాను సార్. మీరు ఇప్పుడు ఇదంతా చేశారు కదా, డ్రాగన్ ఫ్రూట్ వచ్చింది నాలుగు టన్నులు, ఎక్కడ సేల్ చేస్తారు, ఎలా మార్కెటింగ్ చేసుకుంటారు? అదే మార్కెటింగ్ అంటే దీనికి సపరేట్గా మార్కెటింగ్ ఏం లేదు, మనమే తంటాలు పడి అమ్ముకోవాలి. ఆ మార్కెటింగ్ ఒకటే ఇబ్బంది. సార్ డిమాండ్ ఉందంటారా లేదంటారా? డిమాండ్ ఏముంది, డిమాండ్ లేకుండా ఏం బాగా మనం జాగ్రత్తగా చేసుకుంటే డిమాండ్ ఉంది. ఇదేనా సార్ డ్రిప్పింగ్? సో దీన్ని ఇట్లా పెడతాము, దీనికి మనకు ఆ పైపు దాంట్లో వచ్చేసి ఇక్కడ నుంచి వాటర్ అట్లా మనం టూ అవర్స్ వదిలితే దీంట్లో డ్రాప్ డ్రాప్ గా పడి నిమ్మ అవుతుంది. అంతే టూ అవర్స్. సో ఇది మొత్తం మీకు నిమ్మ అయిపోద్ది. ఇదండి గొర్రె గొర్రె ఎరువుది, గొర్రెది ఆవుది అన్ని కలిపేస్తున్నారు. సో ఒకసారి ఇది మొత్తం కంప్లీట్ గా చూడండి. ఇది మొత్తం కూడా డ్రాగన్ ఫ్రూట్ కి సంబంధించినటువంటి ఫార్మింగ్ చేస్తూ ఉన్నారు. సుమారుగా ఒక ఎకరాలో 2000 ప్లాంట్స్ వేసి కల్టివేషన్ చేయడం జరిగింది. ఒక సంవత్సరం పాటు మనం కష్టపడితే మొదటి సంవత్సరం మనకు మనం పెట్టినటువంటి పెట్టుబడి ఏదైతే ఉందో అది కంప్లీట్గా వచ్చేస్తుంది. అంటే బ్రేక్ ఈవెన్ పాయింట్కి చేరుకుంటాము. సో నెక్స్ట్ ఇయర్ నుంచి ఎవ్రీ ఇయర్ మనకు 1 ఎకర్ మీద సుమారుగా 3 లాక్స్ రూపీస్ వరకు ప్రాఫిట్ ఉంటుంది. సో డ్రాగన్ ఫ్రూట్ అనేది కింగ్ ఆఫ్ ద ఫ్రూట్ అని కూడా అంటారు. దీంట్లో చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఒకసారి చూడండి, ఇదంతా కూడా డ్రాగన్ ఫ్రూట్ కి సంబంధించినటువంటి ఫార్మింగ్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, కంప్లీట్ గా డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ కి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకు తురక పెంచలయ్య గారు రైతు కంప్లీట్ గా వివరాలను తెలపడం జరిగింది. ఈయనకి ఆల్రెడీ హార్ట్ కి సంబంధించినటువంటి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడం జరిగింది 2 ఇయర్స్ బ్యాక్. అయినా కానీ ఇక్కడ కష్టపడాలి, మనం కష్టపడి మనీని ఎర్నింగ్ చేసుకోవాలి, ఈజీ మనీకి అలవాటు పడకూడదు అనే ఉద్దేశంతో సుమారు ఇప్పుడు టైము 1 గంట అవుతుంది. ఇటువంటి ఎర్రటి ఎండలో మన కోసం డ్రాగన్ ఫ్రూట్ కి సంబంధించినటువంటి ఫార్మింగ్ కి కల్టివేషన్ కి సంబంధించి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఎలా ఫార్మింగ్ చేయాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకు తురక పెంచలయ్య గారు తెలియజేశారు. సో థ్యాంక్స్ అండి తురక పెంచలయ్య గారు, మాకు మా సబ్స్క్రైబర్స్ అందరికి కూడా చాలా వివరాలు తెలిపినందుకు. సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.
हाई फ्रेंड्स वेलकम टू बिजनेस ऐडियास इन तेलुगु चैनल फ्रेंड्स नेनु चेसे प्रति बिजनेस वीडियो इनफर्मेशन मिस काकुंडा मीरु चूडालंटे मोदट ना चैनल नी सब्सक्राइब चेसुकोनी पक्कने उन्न बेल सिंबल नी प्रेस चेयंडि फ्रेंड्स इवाल चेप्पबोये बिजनेस कांसेप्ट आल्मोस्ट आल नेनु 3 इयर्स बैक ई बिजनेस नी स्टार्ट चेयडं जरिगिंदि सक्सेस्फुल गा 3rd इयर रन चेस्तुन्नानु चाला मंदिकि मल्ली बिजनेस आपर्चुनिटी प्रोवाइड चेयालि अने उद्देशंतो ई वीडियोनि नेनु चेस्तुन्नानु अलागे ऑलरेडी डिस्ट्रिब्यूशन तीसुकुन्नटुवंटि वाळ्ळकि कोंदरिकि कोन्नि डाउट्स उन्नायि వాళ్ళందరికీ కూడా అవగాహన వచ్చే విధంగా ఈ వీడియో నేను చేస్తున్నాను ఒకసారి చూడండి ఇక్కడ ఉన్నటువంటి బాక్స్ వచ్చేసి ఫ్లేవర్స్ సో ఇక్కడ ఉన్నటువంటి స్టాక్ మొత్తం కూడా మనకి మ్యాంగో ఆరెంజ్ పైనాపిల్ లిచి గోవా ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ అన్నీ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి ఒకసారి నేను మీకు స్టాక్ ఓపెన్ చేసి చూపిస్తాను సో ఒకసారి ఇవి ఫ్లేవర్స్ అన్నమాట ఎలా ఉంటాయి కంప్లీట్ గా ఒకసారి చూపిస్తాను చూడండి సో ఇలా ప్యాకింగ్ లో వస్తాయి ఇందులో ఆల్మోస్ట్ ఆల్ 24 బాటిల్స్ ఉంటాయి ఒక్కొక్క ఫ్లేవర్ ఒక్కొక్క కార్టూన్ లో మనకు వస్తుంది మీకు ఎవరికైనా కావాలి అంటే కార్టూన్ బాక్స్ యాజ్ ఇట్ ఇస్ గా ఇట్లే కూడా సప్లై చేస్తాము మీకు అన్ని కూడా హోల్ సేల్ ప్రైసెస్ లోనే సప్లై చేయడం జరుగుతుంది సో ఇలా చూడండి ఫ్లేవర్స్ అన్ని కూడా ఇలా మన దగ్గర అవైలబిలిటీ లో ఉన్నాయి ఈ విధంగా ఉంటాయి ఒక్కొక్క బాక్స్ లో మీకు మళ్ళీ 4 ఫ్లేవర్స్ ఉంటాయి సో ఇలాగా మీకు ఫ్లేవర్స్ తో పాటు సమ్ ఐటమ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది వచ్చేసి ఆరెంజ్ ఫ్లేవర్ ఇలా ఉంటుంది ఈ ఒక్క బాటిల్ తో మీరు సుమారుగా 50 లీటర్స్ కూల్ డ్రింక్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయవచ్చు చిన్న మ్యానుఫ్యాక్చర్ అవచ్చు మీరు బయట ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీలు తయారు చేసేటటువంటి కూల్ డ్రింక్స్ కి ధీటుగా మన కంపెనీ మీకు మ్యాంగో ఆరెంజ్ పైనాపిల్ లిచి గోవా ఇటువంటి ఫ్లేవర్స్ మొత్తం కూడా రెగ్యులర్ గా ఇయర్ మొత్తం సప్లై చేస్తాము అలాగే కూల్ డ్రింక్ కి సంబంధించినటువంటి ఫార్ములా కూడా చెప్తాము ఒకసారి చూడండి ఇక్కడ సో ఫ్రెండ్స్ ఇందాక ఫ్లేవర్స్ చూపించాను కదా ఆ ఫ్లేవర్స్ ద్వారా మీరు ఒక బాటిల్ కి 50 లీటర్స్ కూల్ డ్రింక్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయవచ్చు అలా తయారు చేసిన తర్వాత మన దగ్గర ఇట్లా గవర్నమెంట్ అప్రూవ్డ్ పౌచెస్ మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి 50 మైక్రాన్స్ కంటే ఎక్కువ ఉంటాయి సో ఇక్కడ మీకు క్లియర్ కట్ గా మెన్షన్ చేయడం జరుగుతుంది మీరు ఎవరైనా గానీ పౌచెస్ పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ విధంగా గవర్నమెంట్ అప్రూవల్ పౌచెస్ కాదా తెలుసుకొని మీరు గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం ఎంత మైక్రాన్ లో ఉంటే అంత మైక్రాన్ లో తయారైనటువంటి పౌచెస్ ఇలాగా మీకు ఆరెంజ్ మ్యాంగో పైనాపిల్ లిచి గోవా అన్ని టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఒకసారి చూడండి వచ్చేసి గోవా వచ్చేసి పైనాపిల్ సో ఇక్కడ ఉన్నటువంటి పౌచెస్ వచ్చేసి మ్యాంగో ఈ ఒక్క కట్టలో వచ్చేసి మీకు 100 పీసెస్ ఉంటాయి సో దీని ప్రైస్ ఎంత ఏంటి అనేది మీరు స్క్రీన్ మీద కనపడే కాంటాక్ట్ నంబర్స్ కి డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి కాంటాక్ట్ నంబర్స్ కి కాల్ చేస్తే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు సో ఇలా 100 ml పౌచెస్ తో పాటు మీకు 50 ml 100 ml 125 ml 150 ml 200 ml పౌచెస్ మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి ఎక్కువ మూవబుల్ పౌచెస్ వచ్చేసి మీకు 100 ml ఇక్కడ ఉన్నటువంటి పౌచెస్ మొత్తం కూడా ఒకసారి చూడండి ఇవన్నీ కూడా పౌచెస్ ఏ సో ఎవరైనా గానీ మీరు బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు మిషన్స్ పర్చేస్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా స్టాక్ వాళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉందా లేదా ఇయర్ మొత్తం కూడా మీకు స్టాక్ ని సప్లై చేస్తారా చూసి పర్చేస్ చేసుకోండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రీసెంట్ గా కొంతమంది ఏంటంటే మాన్యువల్ మిషన్స్ ని సెమీ ఆటోమేటిక్ గా కన్వర్ట్ చేస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు 4000 రూపాయస్ కి ఇటువంటి వాటికి మీరు నమ్మి మోసపోవద్దు వాళ్ళ దగ్గర ఎటువంటి మిషనరీస్ లేదు ఎటువంటి టెక్నాలజీ లేదు సెమీ ఆటోమేటిక్ మిషన్స్ ఒకసారి పర్చేస్ చేస్తే మంచి మిషన్స్ అయితే 100% రన్ అవుతాయి ప్రాబ్లం వస్తే మనకి రెక్టిఫై చేయడానికి టెక్నీషియన్స్ అవైలబిలిటీలో లేరు ఖచ్చితంగా వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి మాత్రమే వచ్చి మనకి రిపేర్ చేయాల్సి వస్తుంది కాబట్టి మేము కంప్లీట్ గా మాన్యువల్ మిషన్స్ మాత్రమే ప్రజెంట్ సేల్ చేస్తున్నాము చాలా తక్కువ ప్రైస్ తో కేవలం 23,000 తోనే మీకు మిషన్ తో పాటు పౌచెస్ ఫ్లేవర్స్ ఫుడ్ లైసెన్స్ సీలింగ్ మిషన్ అడాప్టర్ అలాగే పెడల్స్ ఇవన్నీ కూడా కవర్స్ ప్యాకింగ్ కవర్స్ అవుటర్ పౌచ్ అంటారు అలాగే మొత్తం ప్యాకేజీ కలిపి మీకు కేవలం 23,000 రూపీస్ కే బిజినెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక 4 స్టేట్స్ కి కూడా డీలర్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది సమ్మర్ సీజన్ కాబట్టి హాట్ కేక్ లాగా కూల్ డ్రింక్ బిజినెస్ జరుగుతుంది సో ఇవన్నీ కూడా పౌచెసే మీకు ఇయర్ మొత్తం కూడా మా దగ్గర స్టాక్ ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి ఫ్లేవర్స్ కావచ్చు పౌచెస్ కావచ్చు ఇవన్నీ దీనికి సంబంధించినటువంటి రా మెటీరియల్ అవుటర్ పౌచ్ డిస్ప్లేస్ కానివ్వండి అన్నీ కూడా మన దగ్గర ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటాయి సో ఎవరైనా కానీ కూల్ డ్రింక్ బిజినెస్ ని స్టార్ట్ చేయాలంటే కేవలం 23,000 తోనే బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు అలాగే ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అంటే ముఖ్యంగా
కూల్ డ్రింక్ ఎలా తయారు చేయాలి ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఫార్ములా 100% మన దగ్గర మిషన్ ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఫార్ములా కనుక సరిగ్గా మీకు నేర్పించకపోతే కూల్ డ్రింక్ తయారు చేసినటువంటి 2-3 రోజుల్లోనే కూల్ డ్రింక్ లో తెల్ల నురగ వచ్చి పాడైపోవడం జరుగుతుంది సో ఎక్స్‌పీరియన్స్డ్ పర్సన్స్ దగ్గర మాత్రమే మీరు కూల్ డ్రింక్ పౌచెస్ గాని ఫ్లేవర్స్ గాని పర్చేస్ చేసుకోండి అలాగే మీరు ఎవరైనా గాని పర్చేస్ చేసుకోవాలంటే 100% ఎవరి దగ్గరైనా పర్చేస్ చేసుకోండి కానీ ఒక చిన్న రిక్వెస్ట్ పర్చేస్ చేసే ముందర జస్ట్ ఒక్కసారి వీడియో కాల్ చేయమని చెప్పి అడగండి వీడియో కాల్ చేసిన తర్వాత మీ మిషనరీస్ ఎలా ఉంటాయో చూపించమని అడగండి అలాగే స్టాక్ అవైలబిలిటీలో ఉందా లేదా ఎంత స్టాక్ ఉంది మాకు ఇయర్ మొత్తం సప్లై చేయగలరా ఆఫీస్ మొత్తం ఒకసారి చూడండి అలాగే వాళ్ళు బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేశారు లైసెన్సెస్ ఏమేమి ఉన్నాయి ముఖ్యంగా ఈ బిజినెస్కి కావాల్సిన లైసెన్స్ వచ్చేసి FOS COS ఫుడ్ లైసెన్స్ కావాలి ఈ ఫుడ్ లైసెన్స్ వాళ్ళు ఎప్పుడు తీసుకున్నారు ఎప్పటి నుంచి బిజినెస్లో ఉన్నారు అలాగే జిఎస్టీ ఉందా లేదా అంతేకాకుండా ఇది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు కాబట్టి ఉద్యోగ ఆధార్ అనే సర్టిఫికెట్ కూడా 100% ఖచ్చితంగా ఉండాలి సో ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకున్నారా లేదా చాలామంది 3 ఇయర్స్ నుంచి చేస్తున్నాము 4 ఇయర్స్ నుంచి చేస్తున్నాము మా దగ్గర ఇంత స్టాక్ ఉంది ఇన్ని మిషన్స్ ఉన్నాయి సెమీ ఆటోమేటిక్ ఉంది ఇవన్నీ ఉన్నాయి అని చెప్పి టెక్నికల్గా చాలామంది చాలా వీడియోస్ చేస్తున్నారు దయచేసి మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను మీరు మోసపోవద్దు ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ చాలామంది వేరే వాళ్ళ దగ్గర మిషన్స్ పర్చేస్ చేసుకొని సర్వీస్ లేక అలాగే రా మెటీరియల్ సరిగ్గా అవైలబిలిటీ లేక మా దగ్గర మళ్ళీ మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు అటువంటి వాళ్ళకు కూడా నేను సప్లై చేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో యువర్ సిసి జై హింద్ సైనింగ్ ఆఫ్